హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది నా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట, అంటే IIIT అప్లై చేసుకున్నాం కానీ సెలెక్ట్ అయ్యామా లేదా ఎలా తెలుస్తుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఆల్సో చాలామంది కౌన్సిలింగ్ ఎలా అవుద్ది, ఏంటి, ఎప్పుడు అవుద్ది, మమ్మల్ని పిలుస్తారా వాళ్ళు, లేకపోతే మేమే వెళ్ళిపోవాలని అడుగుతున్నారు. అండ్ చాలామంది IIIT సిలబస్ ఎలా ఉంటుంది, బయట సిలబస్తో ఏమన్నా మ్యాచ్ అవుద్దా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇవన్నీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను, నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. సో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చాలామంది ఏమంటున్నారంటే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ పెట్టేశాం, మా దగ్గర లేని సర్టిఫికేట్ కూడా ఉంది అన్నట్టుగా అక్కడ టిక్ పెట్టేశాం, ఏం చేయాలనేసి అడుగుతున్నారనమాట. సో ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ పెట్టుంటే ఏం పర్లేదు, అప్లికేషన్ టైం ఉంటే ఇంకోసారి అప్లై చేసుకోండి. అంటే మీరు 2-3 సార్లు అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ లాస్ట్ టైం ఏదైతే అప్లికేషన్ చేశారో మీరు, అంటే ఇప్పుడు 3 టైమ్స్ అప్లై చేశారనుకోండి, థర్డ్ టైం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశారో అదే సేవ్ అవుద్ది అనమాట. సో ఫస్ట్ 2 ఏమి కన్సిడర్ చేసుకోరు. సో ఈసారి నీట్గా క్లియర్గా ఏదైతే మీ సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో మీ దగ్గర అవే చూసి పెట్టండి, ఓకేనా. ఎందుకంటే ఒకవేళ మీరు లేని సర్టిఫికేట్ ఉందని చెప్పేసి అక్కడ టిక్ పెట్టారనుకోండి, కౌన్సిలింగ్ అప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అడుగుతారనమాట, ఆ సర్టిఫికేట్ ఉందా లేదా అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లేదు అని చెప్పారనుకోండి, మీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది. సో చూసి జాగ్రత్తగా పెట్టుకోండి అప్లికేషన్. సో ఇప్పుడు IIIT అప్లై అయితే చేసేసుకున్నాం కానీ సెలెక్ట్ అయ్యామా లేదా, సెలెక్ట్ అయితే ఏ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాం, అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో మీరేం కంగారు పడకండి, ఇప్పుడు అప్లికేషన్ డేట్ అయితే ఉంది కదా ఇంకా. సో ఎప్పుడైతే అప్లికేషన్ డేట్ ఎండ్ అయిపోద్దో అప్పుడు నుంచి ఒక 2 వీక్స్ లోపలే మనకి సెలెక్షన్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆ లిస్టులో ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళైతే కంపల్సరీ సెలెక్ట్ అయిపోయినట్టే ఇంకా IIIT. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన లిస్టులో ఉన్న వాళ్ళు ఎలా సెలెక్ట్ అయ్యారు అంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు మండల్ వైజ్ టాపర్స్ని సెలెక్ట్ చేసేస్తారు, టాప్ 1 ఎవరైతే వచ్చారో వాళ్ళ కంపల్సరీ సీట్ ఇంకా అనేసి. అలా కాదండి, IIIT కాలేజ్ వాళ్ళు ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ రిలీజ్ చేశారో, అంటే వాళ్ళు క్యాస్ట్ వైజ్ ప్రతి క్యాంపస్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ మీరు అది చూడకపోయింటే నా ఛానల్లో ఒక వీడియో ఉంది కట్ ఆఫ్ మార్క్స్ది, సో అది చూడండి. అందులో ఒకవేళ మీ మార్క్స్ అనేవి ఆ కట్ ఆఫ్ మార్క్స్ని క్రాస్ అయితే మీకు సీట్ అనేది వచ్చుద్ది, ఓకేనా. సో ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మీరు అంచనా వేసుకోవచ్చు మీకు సీట్ వచ్చుద్దా రాదా అని చెప్పేసి. ఒకవేళ కట్ ఆఫ్ క్రాస్ అవ్వకపోతే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, అండ్ కట్ ఆఫ్ అయితే క్రాస్ అయింది అనుకోండి అప్పుడు మీకు కంపల్సరీ సీట్ అనేది వచ్చింది. సో సెలెక్షన్ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఇలానే సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ని క్రాస్ అయితేనే సెలెక్ట్ అవుతారు. కొంతమందికి ఏంటంటే ఒకవేళ వాళ్ళ మార్క్స్ కట్ ఆఫ్కి క్రాస్ అయినా సరే కొన్నిసార్లు వాళ్ళకి సీట్ అనేది రాదన్నమాట, లేక వాళ్ళు అప్లికేషన్లో తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకొన్ని వేరే విషయాలు కన్సిడరేషన్లో తీసుకొని అలాగైనా సరే వాళ్ళకి సీట్ రాకపోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్కి సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, సో వాళ్ళ క్యాస్ట్ బేసిస్ మీద వాళ్ళని తీసుకుంటారు వేరే వాళ్ళని. ఒకళ్ళది క్యాస్ట్కి ఎక్కువ రిజర్వేషన్ ఉంటే వాళ్ళకైతే ముందు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళ మార్క్స్ అండ్ క్యాస్ట్ 2 సేమ్ అయితే వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి మాత్రం ముందు అయితే సీట్ అనేది అలొకేట్ చేసేస్తారు, దాని తర్వాత వేరే వాళ్ళు చూస్తారు. సో ఒకవేళ వాళ్ళ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీలో కూడా సేమ్ మార్క్స్ వచ్చుంటే ఇద్దరికి కూడా అలాంటి టైంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్సిడర్ చేసుకుంటారనమాట. సో ఇలా డేట్ ఆఫ్ బర్త్ని కూడా కన్సిడర్ చేసుకొని సీట్ అనేది అలొకేట్ చేస్తారు. సో చాలామందికి ఈ రీజన్స్ వల్ల అయితే సీట్ రాదు, ఇలాంటి కేసెస్ అయితే చాలా రేర్గా అవుతాయన్నమాట. అంటే ఎవరికి అలా క్లాషింగ్ అయితే రాదు, మోస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి సీట్ వచ్చేసిద్ది ఒకవేళ కట్ ఆఫ్ మార్క్స్ క్రాస్ అయితే. సో ఒకవేళ రాకపోతే మేబీ ఈ రీజన్స్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు సెలెక్ట్ అయిపోయాం కానీ ఏ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాం ఎలా తెలుస్తుంది అంటే, సో ఇప్పుడు మీకు సెలెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుద్ది కదా, సో అందులో మీ నేమ్ పక్కన ఏ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీ కౌన్సిలింగ్ ఏ టైంలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, లైక్ ప్లేస్ కూడా వాళ్ళు ఇస్తారు. అండ్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి కాల్ లెటర్ కూడా ఇస్తారనమాట, ఆ కాల్ లెటర్లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి కౌన్సిలింగ్కి అని చెప్పేసి డేట్ అండ్ టైం అనేది మెన్షన్ చేసి పెడతారు అక్కడ. సో కౌన్సిలింగ్ అనేది 3 డేస్ అవుద్ది అనమాట. సో ఆ 3 డేస్లో ఏదో ఒక రోజు మిమ్మల్ని రమ్మని చెప్పేసి కాల్ లెటర్లో మీకు మెన్షన్ చేస్తారు. సో మీరు ఏమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి నేను ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను, ఆ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకోవాలి మీరు. సో ఆ సర్టిఫికేట్స్ అనేవి సరిగ్గా లేకపోతే ఆ లాస్ట్ సెకండ్లో కూడా మీకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోవచ్చు. సో సర్టిఫికేట్స్ అనేవి సరిగ్గా పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది PUCకి సిలబస్ ఏముంటుంది, బయట కాలేజెస్తో సిమిలర్గా ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో బయట కాలేజ్కి ఇక్కడ సేమ్గా అయితే ఉండదు, కొంచెం సిమిలారిటీ ఉండొద్ది అంతే. సో మీరు మొత్తం అంతా సిలబస్ ఏంటి చూసుకోవాలనుకుంటే PUC కంటెంట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంది. సో అందులో PUC రిలేటెడ్ మొత్తం అంతా టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట, సిలబస్ మొత్తం ఉండుద్ది అందులో చూసుకోండి మీరు. అంటే మీకు ఇక్కడ IIIT చెప్పేది మొత్తం అందులో ఉన్న కంటెంటే. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నా, ఒకవేళ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. సీట్ వచ్చేసి ఉంది, టెన్షన్ పడకండి.